హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ లాక్స్ రామశెట్టి. ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. హాఫ్ కేజీ చికెన్కి ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక్క స్పూన్ కారపొడి అండ్ ఒక్క స్పూన్ ధనియాల పొడి అండ్ కొద్దిగా పసుపు అండ్ తగినంత సాల్ట్. అండ్ ఒక్క టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ లెమన్ ఈ విధంగా పిండుకోవాలండి. అండ్ 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈవెన్గా. ఈ విధంగా ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత చికెన్ పీసెస్ని ఇందులోకి వేసి మసాలాని చికెన్ పీసెస్కి బాగా పట్టించాలండి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. సో దట్ చికెన్కి ఆ మసాలా అంతా బాగా నాని మంచిగా కుక్ అవుతుంది. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 1/2 అవర్ ముందు ఈ విధంగా కడిగి నానబెట్టుకున్నానండి. దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. రెండు చిలుకల పచ్చిమిర్చి అండ్ ఏలకు బుడ్డలు అండ్ కొద్దిగా ఉప్పు. నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. 1 స్పూన్ ఘీ వేసుకున్నానండి. రైస్ని బాగా కలిపి ఈ రైస్ని 70% వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ రైసు బాయిల్ అయ్యేలోపు మనం చికెన్ని ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కొన్ని ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయాయండి, వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. అండ్ ఆయిల్లోని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ 2 చిలుకలు పచ్చిమిర్చి, అండ్ ఆనియన్స్, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ 1 టమోటాని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి.
కొద్దిగా ఉప్పు, ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ వేరే వరకు. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఈ విధంగా అయితే కుక్ అయింది. కొద్దిగా పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని 90% వరకు ఉడకనివ్వాలండి. సో దానికోసం కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అండ్ 1 టేబుల్ స్పూన్ పెరుగు. వీటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేద్దామండి ఒక 10 మినిట్స్. తర్వాత ఈ బాయిల్ రైస్ని ఒకసారి చెక్ చేసుకుందామండి ఎంతవరకు కుక్ అయిందని. ఇది 70% వరకు కుక్ అయిపోయిందండి. సో నేను పక్కన తీసి పెట్టుకుంటాను. ఆఫ్టర్ 10 మినిట్స్ చికెన్ అయితే ఈ విధంగా కుక్ అయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చి సో కొద్దిగా లెమన్ పిండుకోవాలండి. సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ని ఇవి దానిపైన వేసుకోవాలండి ఈ విధంగా. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా. ఒక్క స్పూన్ ఘీ వేసుకున్నానండి. అక్కడక్కడ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ని తీసుకున్నానండి. వాటర్లో మిక్స్ చేసి బిర్యానీ పైన కొద్దిగా వేసాను. మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. ఒక తవాన్ తీసుకొని దానిపైన ఈ ప్యాన్ పెట్టనండి బిర్యానీని దమ్ చేయడానికి. 10 మినిట్స్ తర్వాత
బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, రైస్ పర్ఫెక్ట్గా బాయిల్ అయింది అండ్ చికెన్ పీసెస్ కూడా జ్యూసీ జ్యూసీగా రెస్టారెంట్ స్టైల్లో అయితే చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి చికెన్ బిర్యానీ రెసిపీని. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ మీకు ఎలా వచ్చిందో నాకు తెలుస్తుంది. అండ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.